ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన అందరి ఇంట్లోనే ఉండే కామన్ ప్రాబ్లం మస్కిటోస్ అండి. సో మస్కిటోస్ ఇంట్లోంచి ఉండకుండా చేయడానికి మనం చాలా రకాలే యూస్ చేస్తాం కదా, లైక్ మస్కిటో రిపెలెంట్స్, ఆల్ అవుట్ లాంటివి, కాయిల్స్, స్ప్రేస్ ఎట్సెట్రా ఎట్సెట్రా, బోల్డ్ అని యూస్ చేస్తాము. ఒకవేళ ఏది సూట్ అవ్వకపోతే బెడ్కి లాంటి నెట్ యూస్ చేస్తాము. సో ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. దాని తర్వాత బెడ్కి నెట్ ఉంటే అంత కంఫర్టబుల్గా నాకైతే అనిపించదు. సో ఇలా విండోస్కి నెట్ పెట్టుకునే ఆప్షన్ కూడా మనకి దొరుకుతుంది. అమెజాన్లో వీటిల్లోనే బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయండి. ఈరోజు నేను ఒకటి తెప్పించాను, అది చూపిస్తాను. సో లాస్ట్ ఇమేజ్ చూసారు కదా, సేమ్ అదే వెల్క్రోతో పాటు ఉంటుందన్నమాట. విండోస్కి పెట్టేస్తే మనకి బెడ్కి ఫుల్ నెట్ ఉండదు కాబట్టి కొంచెం సఫకేషన్ లాగా ఉండదు. తర్వాత చాలా ఇదే నాకు అన్నిటికన్నా బాగా అనిపించింది మస్కిటోస్ నుంచి తప్పించుకోవడానికి, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి ఒక నెట్ వచ్చింది, ఇంకో వెల్క్రో వచ్చింది. మనం ఇది డిఐవై కూడా చేసుకోవచ్చు అండి. నార్మల్ నెట్ అనేది చాలా తక్కువ రేట్ ఉంటుంది కదా, పెద్ద నెట్ తీసుకొని ఇలా వెల్క్రో ఒకటే వేరేగా కొనుక్కొని మనం డిఐవై కూడా చేసుకోవచ్చు. సో నెట్ మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోవాలి. సో ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. మీలో ఎంతమంది ఇది యూస్ చేస్తున్నారు అనేది నాకు చెప్పండి. ఇది స్టిక్కర్ అన్నమాట, మనం జస్ట్ పీల్ ఆఫ్ చేసేసి స్టిక్ చేసేసుకోవడమే. తర్వాత ఇంకోవైపు నెట్ పెట్టేసుకోవాలి. సో బ్లాక్ కలర్ది ఒకటి చూపించాను కదా వెల్క్రో, అది టూ సైడ్స్ నెట్కి ఇంకా విండోకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఓన్లీ విండోకి పెట్టుకొని డైరెక్ట్ నెట్ అనేది దీనికి మనం స్టిక్ చేసేస్తాము. సో ఇదైతే చాలా తక్కువ రేట్ పడుతుంది. ఒకవేళ రెంటెడ్ హౌస్ మనకి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సో ఏం లేదు, చూడండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో, మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా ఎవరిని పిలక్కర్లేదు కూడా. సో మస్కిటో నెట్స్ చేయడానికి చాలా కాస్ట్లీ చెప్తున్నారు, లైక్ వుడెన్ బార్డర్ ఉంటుంది కదా, లైక్ డోర్ లాంటివి వస్తాయి, అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇదైతే నాకు అన్నిటికన్నా చాలా తక్కువ రేట్కి మంచి ఆప్షన్ అనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అలా ఫోర్ సైడ్స్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని తర్వాత నెట్ అనేది సైజ్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలా రాదు అనుకుంటే నేను చూపిస్తున్నట్టు జస్ట్ స్టిక్ చేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంది కదా, ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఇది చూపిద్దామని ఈరోజు నేను వచ్చానమాట. అమెజాన్లో, పేటిఎంలో, మీరు గూగుల్లో సెర్చ్ చేయవచ్చు, బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా తక్కువ అయితే మనకి జస్ట్ నెట్ బయట కొనేసుకొని వెల్క్రో కొనుక్కుంటే సరిపోతుంది. ఇది డిఐవై కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. విండో ఎలా క్లోజ్ చేస్తారో అని డౌట్ రావచ్చు అండి. ఇది పర్మనెంట్గా ఏమీ స్టిక్ అయిపోదు, జస్ట్ తీసుకొని మళ్ళీ డోర్ వేసేసుకొని విండో వేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. సో మా ఇంట్లో ఉన్నట్టు మీకుంటే కూడా ప్రాబ్లం లేదు, సో ఈజీగానే చేసుకోవచ్చు.